వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ మార్నింగ్ డిస్కషన్. తెలంగాణ అసెంబ్లీ ప్రభుత్వం ఏర్పడి 20 రోజులు కూడా కాలేదు. అసెంబ్లీలో హాట్ హాట్ చర్చలు కొనసాగుతూనే కనిపించాయి. ఆస్తులు వర్సెస్ అప్పులు, కౌంటర్లు వర్సెస్ ఎన్కౌంటర్లు, దీంతో పాటుగా శ్వేతపత్రం వర్సెస్ వేదపత్రం ఇలా కొనసాగుతోంది. 20 రోజుల కాంగ్రెస్ సర్కార్కి సంబంధించి ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణలు కావచ్చు, ప్రభుత్వం విసురుతున్నటువంటి సవాళ్లు, వీటన్నిటికీ సంబంధించి ఈ చర్చలు ఇలాగే కంటిన్యూ అవుతాయా, ఓవరాల్గా వీటిని ఎలా చూడాలి, ఎంక్వైరీలు దీంతోపాటుగా కోర్టు కేసులు ఇవన్నీ కూడా ఉండబోతున్నాయా. ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు కపిలవాయి దిలీప్ గారు, మాజీ ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ నుంచి. అలాగే తాడూరి శ్రీనివాస్ గారు ఉన్నారు, ఎంబీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. ఎస్ దిలీప్ గారు, ఓవరాల్గా అయితే శ్వేతపత్రం వర్సెస్ స్వేదపత్రం, బీఆర్ఎస్ పార్టీ స్వేదపత్రంతో ముందుకు రాబోతుంది, ఎందుకని కేవలం అప్పుల మీదే మీరు ఫోకస్ పెట్టారు, ఆస్తుల గురించి అసలు ఎందుకు మాట్లాడదలుచుకోలేదు మీరు? ఆస్తులు అనేది వాళ్ళు క్రియేట్ చేస్తే కదా, ఆస్తులు క్రియేట్ చేయడానికి వాళ్ళకి ఆస్కారమే అవకాశమే లేకుండా పోయింది. సో మెనీ స్కీమ్స్, అన్ప్రొడక్టివ్ అసెట్స్ క్రియేట్ చేశారు. అసెట్స్ క్రియేట్ చేశారు, చేయలేదని కాదు, కానీ అన్ప్రొడక్టివ్ అసెట్స్. సో యాక్చువల్ ఫ్యాక్చువల్ పొజిషన్ ఏంటో పబ్లిక్ తెలవాల్సిన అవసరం ఉంది కాబట్టి శ్వేతపత్రం. మీరే చూస్తారు కదా, అది శాసనసభ సాక్షిగా దాని మీద డిస్కషన్ జరిగింది. సో అప్పులు మొత్తం కూడా, అంటే కొన్నేమో రాష్ట్ర ప్రభుత్వం నేరుగా చేయగలిగే అప్పులు ఉంటాయి, కొన్నేమో స్పెషల్ పర్పస్ వెహికల్స్, దాదాపు 17 SF స్పెషల్ పర్పస్ వెహికల్స్ క్రియేట్ చేసి దానికి రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇస్తే దాని ద్వారా లోన్స్ ఉంటాయి. కొన్ని స్పెషల్ పర్పస్ వెహికల్స్ దాదాపుగా 14 ఉన్నాయి. అవేంటంటే ఆర్టీసీ ఇట్లాంటి సంస్థలు అన్నమాట, వాళ్ళు అప్పులు తెచ్చుకోగలుగుతారు, తిరిగి కట్టనగలుగుతారు, వాళ్ళకి ఆదాయం ఉంటుంది. సో వాళ్ళకి అవి ఒక దాని ద్వారా కొంత అప్పుడు అసలు ఏ గ్యారంటీ లేకుండా తీయగలిగే అప్పులు కూడా కొన్ని ఉంటాయి. అవి ఒక ఇవన్నీ కలిపి మనం ఎక్స్పెక్ట్ చేయలే 5 లక్షల కోట్ల అప్పు, 5 లక్షల కోట్ల అప్పు అని మేము చాలా సార్లు అన్నాం. అట్లా కాకుండా 671,000 crores అప్పు వచ్చింది. 671,000 crores లో ఇప్పుడు ప్రొడక్టివ్ అసెట్స్ అంటే ఎట్లా అంటే, ఇప్పుడు మీరు కాళేశ్వరం మీద పెట్టుబడి పెట్టారు, దాని మీద రిటర్న్స్ వస్తే సంతోషమే, ఎక్కడైనా ఆయకట్టు పెరిగి ప్రొడక్షన్ పెరిగి. కానీ 10 ఇయర్స్ నుంచి ఇన్సిస్టెంట్ రేంజ్, వాళ్ళు నిజంగా లిఫ్ట్ చేసి డిస్ట్రిబ్యూట్ చేయాల్సిన అవసరం లేకుండానే అన్ని చోట్ల చెరువులు కుంటలన్నీ పొంగి వరుసగా 17 నుంచి అయితే అతివృష్టిలోనే ఉన్నాం మనం. కాబట్టి దాంట్లో నిజంగా అది లిఫ్ట్ చేసి తీసుకురావాల్సిన అవసరం లేకపోయింది. అందువల్ల అది అన్ప్రొడక్టివ్ అసెట్ అయిపోయింది ఒక 5 ఇయర్స్ నుంచి కూడా. సో ఇట్లా ఏ కొన్నిట్లోనేమో అవినీతి వల్ల, సపోజ్ మిషన్ బైగ్రేదా, మిషన్ కాకతీయ, నేనటం కాదు, కాగ్ రిపోర్ట్లోనే దాదాపు 1000 కోట్ల అవినీతి జరిగింది ఈ 2 స్కీములు అని 2016 వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఉంది. సో ఇట్లా కొంత అవినీతి వల్ల, కొంత రెగ్యులర్ అసెట్స్ క్రియేట్ చేయకపోవడం వల్ల, అప్పులోకి రాష్ట్రం నెట్టివేయబడ్డది కాబట్టి అసలు వీటి పరిస్థితి ఏంటి, ఏ డిపార్ట్మెంట్కి ఎన్ని ఉన్నాయి, ట్రాన్స్కో, జెన్కో ఇవి కలిపి 85,000 కోట్ల అప్పు, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ లో 56,000 కోట్ల అప్పు, ఇట్లా ప్రతి కార్పొరేషన్ కు లేదా ప్రతి డిపార్ట్మెంట్ కు ఉన్నటువంటి లయబిలిటీ ఏంటి అని తెలుసుకోవడానికే ఈ శ్వేతపత్రం అనేది విడుదల చేయడం జరిగింది. వాళ్ళు శ్వేతపత్రం విడుదల చేయడం తప్పులేదు, వాళ్ళు కూడా ఆల్ టుగెదర్ ఏ పని చేయలేదని మనం ఎవరు అనలేదు కదా. గవర్నమెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్, కాస్త కోసం మీరు డెవలప్మెంట్ చేయాల్సిందే, సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్, సోషల్ అట్లాంటి వాటికి మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సిందే. సో అదంతా వాళ్ళు శ్వేతపత్రం కింద చూపిస్తారేమో, డెఫినెట్లీ వాళ్ళ యొక్క హక్కు ఉంది. కానీ ఇప్పుడు రాష్ట్రం ఈ ఉన్నటువంటి పరిస్థితిలో, ఇప్పుడు మీకు సింపుల్ లాజిక్ అండి, ఇదంతా కూడా అనవసరం లేదు. ఇప్పుడు మీరు తీసుకొచ్చిన అప్పుల్లో ఇంట్రెస్ట్ కట్టడానికి 35% పోతుంది, పెన్షన్లు శాలరీస్కి ఇంకో 35% పోతుంది. మీరు శ్వేతపత్రం చూస్తే అర్థమవుతుంది, 70% మీ రాష్ట్ర ఆదాయంలో దీనికి పక్కకు పెట్టిన తర్వాత మిగిలిన 30%లో మీరు ఏ ప్రాజెక్టులు కడతారు, ఏ వెల్ఫేర్ స్కీమ్స్ పెడతారు, ఎక్కడ దళిత ఇబ్బంది ఇస్తారు, ఓన్లీ 30% ఉంటుంది మీకు ప్రతి సంవత్సరంలో కూడా. సో ఇది ప్రాబ్లం. సో దీన్ని ప్రజలకు అర్థం చేయించడానికే ఈ శ్వేత తీసుకొచ్చాను తప్ప, వాళ్ళేదో టోటల్గా 0 పెర్ఫార్మెన్స్ అనో, ఏమీ చేయలేదు అనటం కూడా మా ఉద్దేశం కాదు. ఇప్పుడు ఉన్నటువంటి లయబిలిటీస్ ఏంటి, ఏ పరిస్థితిలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఉంది అనేది క్లియర్గా చెప్పడానికే ఆ పత్రం వచ్చింది. సో ఇప్పుడు ఓవరాల్గా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఖర్చు పెట్టాల్సిందో, లేకుంటే అప్పుల క్లియరెన్సో, లేకపోతే రాష్ట్రానికి ఆర్థిక ప్రగతి, లేకపోతే చేయాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, వీటి మీద కూడా ఇలాంటి రేషియోనే ఉంటుంది కదా, 30-35 లేకపోతే 30% ఇట్లాగే ఉంటుంది కదా, కాదా? ఉంటుంది, తప్పదు కదా. ఇప్పుడు మీరు తీసుకొచ్చిన అప్పులకైతే వడ్డీ కట్టాలి కదండి. అవును, 35% మన అప్పులకు కట్టాల్సిన పరిస్థితి కూడా ఎవడు ఊరుకుంటాడు. సో మనం దాన్ని వాయిదా వేసుకోగలుగుతామో, ఇన్స్టాల్మెంట్ అడగగలుగుతామో తప్ప యూ కాంట్ గెట్ రీడ్ ఆఫ్ దట్ లోన్ కదా. సో 35 దానికి పోయి పెన్షన్ల జీతాలకు 35 పోయినాక నేను చెప్పాడు 30% ఉంటే ఈ 30లోనే మీరు ఏ డెవలప్మెంట్ యాక్టివిటీ అంతా ఉంటుంది, లేదా మీరు అదనంగా అప్పులు చేయాలి.
అదనంగా అప్పులు చేద్దామంటే మళ్ళీ మీకు ఎఫ్ఆర్బిఎం లిమిట్ కనపడుతూనే ఉంది అక్కడ, 3 to 3.5% మించి చేయడానికి మీరు లేదు. ఆ 0.5% కూడా మీరు వ్యవసాయ పంపలకు మోటార్లు పెడితే తప్ప ఇవ్వమని కండిషన్ పెట్టినట్టున్నారు. సో అది పెట్టకూడదనుకుంటే అసలు క్వశ్చన్ లేదు. అంటే మనం బిల్లు మనమే కట్టినా ఫ్రీ కరెంట్ ఇచ్చినా మీటర్ అంటూ పెడితే రైతులకు భయం ఏర్పడే పరిస్థితి వస్తుంది. అయ్యో లెక్క కడుతున్నారు నా కరెంట్ ఎంతో, పొద్దున నాకు బిల్లు సరైన భయానకు లోన్ అవుతారు. కాబట్టి అది అవాయిడ్ చేయాలంటే మీకు 3% ఎఫ్ఆర్బిఎం లిమిట్ ఉంటుంది. ఇక మిగిలిన పరిస్థితి ఏంటి, మరి కొత్త లోన్ తీసుకుందాం అంటే వీలు కాదు. ఇవన్నీ ఆర్థిక పరిస్థితి మీకు భారంగా ఉన్నప్పుడు ఒక పర్పస్ అదేంటంటే వేస్ అండ్ మీన్స్ కింద ఎప్పటికప్పుడు డే టు డే బేసిస్ మీద కూడా ఆర్బిఐ మీకు లోన్ ఇస్తుంది. అది కూడా గతంలో రాష్ట్ర ప్రభుత్వం చూస్తే ఆల్మోస్ట్ మీకు 90% ఎవ్రీడే ఏదో ఒక అప్పు వేస్ అండ్ మీన్స్ ద్వారానో లేకపోతే ఓవర్ డ్రాఫ్ట్ ద్వారానో, ఎక్కడ కూడా సర్ప్లస్ లేదు ఎక్సెప్ట్ 2-3 months తప్ప. ఈ రాష్ట్ర బడ్జెట్ లో సర్ప్లస్ ఉండి మనం ఆ వేస్ అండ్ మీన్స్ అదేమవుతుంది, వేస్ అండ్ మీన్స్ ద్వారా కానీ ఓవర్ డ్రాఫ్ట్ కానీ మీకు రాబడి వచ్చేంత వరకు మీకు ఫెసిలిటీ ఆర్బిఐ ఇచ్చే ఫెసిలిటీ అదనపు వడ్డీ ఉంటుంది దానికి. మామూలుగా మార్కెట్ లో మీకు 7% లోన్ వస్తే ఇది 10%, 11% కట్టి తెచ్చుకోవాలి అంటే మళ్ళీ అది అడిషనల్ పడినే. ఇవన్నీ కూడా రిపేయబుల్ లోన్స్ కదా. సో ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది అనడానికి మనం అది చదివితే అర్థం అవుతుంది క్లియర్ గా ప్రతి రంగంలో ఏం జరిగింది. ఈ రోజున పరిస్థితి ఉండేది మేము పార్టీ పరంగా అసెంబ్లీ స్థాయిగానే ప్రజల ముందు ఉంచాం దాన్ని. సో శ్రీనివాస్ గారు, ఓవరాల్ గా అయితే లెక్కలు చూపిస్తున్నారు, అందులో అప్పులే ఎక్కువ కనిపిస్తున్నాయి, మిగతాది ఏమో చెల్లింపులు కింద బకాయిల కింద వీటి కింద పోతున్నప్పుడు సంక్షేమానికి ఆర్థిక ప్రగతి కోసం వీటి కోసం అభివృద్ధి కోసం అసలు ఏం యూజ్ చేశారు, ఎక్కడ పెట్టారు అనేది, మీరెందుకు కేవలం ఆస్తుల మీదే ఫోకస్ పెడుతున్నారు? ఎక్కడ యూజ్ చేస్తాం, ఎందులో పెట్టుబడి పెట్టాం అనేది వీరికి తెలియంది కాదండి. అదంతా కూడా తప్పుల తడక. సరే, వారు ఇచ్చినటువంటి లెక్కలు మీకు డిఫరెన్సెస్ చెప్తాను. సో దిలీప్ అన్న గారు ఉత్పత్తి దాంట్లో పెట్టలేదని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. 42,000 crore rupees ఈ రోజు వరకు విద్యుత్ సబ్సిడీ మనం ఇవ్వడం జరిగిందండి. సో 42,000 crore విద్యుత్ సబ్సిడీ ఇవ్వడం వల్ల ఏమైంది, ఇలా 3.5 lakh tons పంట ఉత్పత్తులు వరి ధాన్యాలు మనం పండియగలిగినాం. ఇది లెక్క మనం ఇచ్చింది కాదు కదా, కేంద్ర సర్కార్ ఇచ్చిందే కదా. మీరు ఈ రోజు ఎఫ్సీఐ గోడౌన్లకు వెళ్ళినా తెలుస్తుంది కదా, ఇలా ఆ పంటలు దాచిపెట్టడానికి ఎన్ని గోడౌన్లు కట్టుకున్నావు, ఎన్ని కల్లాలు కట్టినావు. ఈ రకంగా మనం మాట్లాడదాం, గ్రామ ప్రణాళికలో ఎన్ని మనం స్కూల్స్ కట్టినాం, ఎన్ని మీకు ఉదాహరణకు చెప్తాను, సెక్రటరేట్ నిర్మాణం ఇలా 25 collector offices కంప్లీటెడ్, పార్షియల్ కంప్లీటెడ్, ఇంకా మిగతాయి 33 జిల్లాలలో కలెక్టర్ ఆఫీసులు కట్టినాం. ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కదా. స్కూల్స్ 1042 స్కూళ్ళు ఇలా గురుకుల పాఠశాలలు మనం ఓపెన్ చేసుకున్నాం. ఇలా 400 పైచిల్కు జూనియర్ కాలేజెస్, డిగ్రీ కాలేజెస్ 100 పైగా, ఇలా ప్రతి జిల్లాకు ఒకటి వైద్య విద్యాలయము, ఈరోజు అదే రకంగా ఒక ఆధ్యాత్మిక కేంద్రం, ఇలా ఒక కాళేశ్వరం ప్రాజెక్టు, ఆ పెండింగ్ లో ఉన్నటువంటి కోయిల్ సాగర్, నెట్టెంపాడు ఇవన్నీ ప్రాజెక్ట్స్, మహబూబ్ నగర్ తర్వాత ఖమ్మంలో ఉన్నటువంటి భక్త రామదాస్ కానీ మిగతా ప్రాజెక్ట్స్ కానీ ఇవన్నీ ఎట్లా కంప్లీట్ అయినాయి, ఊరికినే కంప్లీట్ అయినాయి. మీరు అంటా ఉన్నారు ఈరోజు తెలంగాణ సిద్ధించే నాటికి మనకు 7,000 MW, ఆనాటి మీ నాయకులే చెప్పారు కిరణ్ కుమార్ రెడ్డి గారు, చిమ్మ చీకట్లు అయిపోతే తెలంగాణ వస్తా అన్నారు. మరి ఆ చిమ్మ చీకట్లు అన్నటువంటి దాన్ని వెలుగుల తెలంగాణ ఎట్లా చేయగలిగినాం మేమో, ఒకసారి ఆలోచన చేయండి మీరు. అది రికార్డెడే కదా, మీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి చెప్పిన దాన్ని రివర్స్ అయింది కదా ఈరోజు. ఇలా 800 MW కొత్తగూడెం ప్రాజెక్టు కానీ, 600 MW భూపాలపల్లి కాకతీయ పవర్ ప్లాంట్ కానీ, సెకండ్ స్టేజ్ 1080 MW మణుగూరు భద్రాద్రి కానీ, లేదా యాదాద్రి నిర్మాణంలో ఉంది 26,000 MW యూనిట్, ఇదంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాదా? ఇది చెప్పండి, అక్కడ మేము పెట్టుబడే పెట్టలేదా? సో ఇప్పుడు దిలీప్ గారు ఒక మాట అడిగారు, దిలీప్ గారు ఎస్ దిలీప్ గారు ఒక క్వశ్చన్ అడుగుతున్నారు మిమ్మల్ని, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి 1,000 crore ఖర్చు పెట్టారు, కాకపోతే 10 ఏళ్ల నుంచి తెలంగాణలో విపరీతమైనటువంటి వర్షాలు ఉన్నప్పటికీ కూడా ప్రాజెక్టు కట్టిన తర్వాత వచ్చినటువంటి లబ్ధి ఎంత, అందులో ఎంత పంట పండింది, లేకపోతే ఎన్ని ఎకరాలకు సాగునీరు అందింది, ఈ లెక్కలన్నీ ఎందుకు అందించలేకపోయింది బీఆర్ఎస్ సర్కార్? యా ఇప్పుడు వారికి తెలియదు కాదు దిలీప్ అన్నకి, ఎందుకంటే ఆ పార్టీలో ఉన్నారు కాబట్టి ఈ ఒకల్తా తీసుకుంటున్నారు. కానీ ఇవాళ ఎలినో ఎలినినో రెండైతే ఉంటాయి కదా. ఇక స్టార్ట్ అయింది కరువు కాలం, కాంగ్రెస్ వచ్చింది కరువు వచ్చింది, అయిపోయాయి, వర్షాలే లేవు. చూడండి ఆ రోజు యజ్ఞయాగాదులు ఆ రోజు పడినాయి, దాన్ని కూడా ప్రకృతి దేవుడు సహకరిస్తే కూడా అది వర్షాకాలం ఇంకా రాలేదు కదా, మన శీతాకాలంలోనే ఉన్నాం. లేదు, మన యాసింగి పంటలకు లేవం,
ఇప్పుడు వర్షాకాలం మొన్న పడినటువంటి, ఇప్పుడు వర్షాకాలం ఫాలోయింగే కదా ఈ చలికాలం. సో ఈ వర్షాకాలంలో వర్షాలే లేవు సార్. సో నేనేమంటున్నానంటే మీరు అడుగు పెట్టినారు, వర్షాలు గాయబాయి. రెండోది మీరు ఒకటి గమనించండి, ఇక్కడ కాళేశ్వరం కట్టందే, నేను చెప్పిన అన్ని ప్రాజెక్టులు కంప్లీట్ చేయందే, చెక్ డ్యాంలు కట్టందే, 45,000 కోట్లు పెట్టి మిషన్ కాకతీయ చెయ్యనిదే, చెరువులలో ఎండాకాలంలో కూడా అలుగులు ఎల్లందే, ఇలా ఇన్ని పంటలు పండినాయా, ఎక్కడ 60,000 టన్నులు అండి. నేను ఇవాళ 3.5 లక్షల కోట్ల టన్నుల వరి ధాన్యమే చెప్తా ఉన్నా, ఇంకా వ్యవసాయ పంట ఉత్పత్తులు చెప్పట్లేదు. ఆ రోజు ఎన్ని ట్రాక్టర్లు ఉండే, ఈ రోజు ఎన్ని ట్రాక్టర్లు ఉన్నాయి, ఆ రోజు ఎంత పంట ఈల్డింగ్ అయింది, ఎంత రైతు బీమా మనం ఇచ్చినాం, అవన్నీ లెక్కలు చెప్పమంటారా? ఎక్కడ చూసినా 1,000,000 కోట్ల రూపాయలే కదా. సో ఇవన్నిటికి మేము కొంత అప్పు, మీరు ఆల్రెడీ 22,000 కోట్ల తెలంగాణ అప్పులతో వచ్చినటువంటి తెలంగాణ. సో దాంట్లో మీరు ఈరోజు ఇంత అసెట్స్ క్రియేషన్ చేసి ఒక మంచి బంగారు పల్లెంలో తెలంగాణ ఇస్తే, మీరు అలవి కాని హామీలు ఇచ్చి వాళ్ళని ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి ఖజానాలో ఏమీ లేదు అందుకే మేము ఇయ్యలేకపోతున్నాం, ఇంకా టైం పడుతుంది అని చెప్పుకోవడానికి, ముక్కేడు ఉందంటే ఇట్లా చెప్పుకోవడానికి మాత్రమే మీరు ఈ రకమైన కార్యక్రమానికి తెరదీసిరు. మమ్మల్ని బదలాం చేసుకుంటూ మీరు ప్రభుత్వంలో మనుగడ సాగించాలనుకుంటున్నారు, కానీ ప్రజలు ఇప్పుడు ఏమి ఎదురు చూస్తున్నారు అనేది మీరు మర్చిపోయారు. ప్రజలు ఓట్లేసి ఈరోజు ప్రభుత్వం ఏర్పాటైంది, ప్రమాణ స్వీకారం అయిపోయింది, ఇక కలెక్టరేట్ల మీటింగ్లు అయిపోయినాయి, మాకు ఇంటింటికి గ్యాస్ సిలిండర్ వస్తుంది 500 రూపాయలకే, ఇవాళ మహిళలకు 2,500 రూపాయల గురించి ఎదురు చూస్తూ ఉన్నారు, ఇవాళ ఆన్గోయింగ్ సబ్సిడీ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, పెన్షన్, సీనియర్ సిటిజన్స్ మందులు కొనలేక పాపం చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆ డాటా ఆల్రెడీ మేము చేసి పెట్టినాం కదా, మీరు కాలేడ డబ్బులు వేస్తే ట్రెజరీ నుండి తీసి టింగ్ టింగ్ మన సెల్లల్లో పడతాయి కదా, రైతు బంధు ఆల్రెడీ డాటా ఉంది కదా, ఈ పంటకైతే అయ్యండి, తర్వాత మీరు 10 ఎకరాలకు ఇస్తారా 20 ఎకరాలకు ఇస్తారా అది మీ ఇష్టం. వాళ్ళు సాహుకారుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు యాసంగి, ఇప్పుడు నాట్లు పడతా ఉన్నాయి దిలీప్ అన్నకి, ఎంత రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. సాహుకారులు ఏమంటారు అంటే, ఒక నెలకు అప్పు అయ్యే బాబు గవర్నమెంట్ ఇస్తుందట ఇంకో 10 రోజులు అయితే అంటే, లేలేలే మొత్తం 6 నెలల పంటకు కావాల్సిన మిత్తి మూలు కడితేనే నేను ఇది ఇస్తా అంటారు. ఆమె ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఏం చెప్పినారండి, మేము 2 లక్షల రుణమాఫీ రాగానే ఇస్తాం, మీరు ఎవ్వరు అప్పులు కట్టకూరు అని చెప్పారు రేవంత్ రెడ్డి గారు, కరెంటు బిల్లులు కట్టకానే. ఇవాళ రైతులందరూ ఆ 2 లక్షల రూపాయలు రుణమాఫీ కాకపోయి బ్యాంకు వాడు రుణం ఇస్తలేడు, సావుకారు ఏమో 6 నెలల మిత్తి ఇస్తేనే ఇస్తా అంటాడు, మీరేమో రైతు బంధు వేయరు. ఈ రైతు బంధు వేయడానికి ఏమంటాం వచ్చింది, ఆ ఎల్ల మేము ఇస్తామంటే ఎలక్షన్ ముందు మీరు పోయి ఎలక్షన్ కమిషన్ కు ఆప్తిరి. సో ఇన్ని రకాల అసలు ఏంది ఇది, కాంగ్రెస్ పార్టీ రైతులు ఉన్నారు అక్కడ, ఇక్కడ ఓన్లీ మేమే ఉన్నామా, మమ్మల్ని బదలాం చేసే పనే ఉందా మీకు? Yes, దిలీప్ గారు, దిలీప్ గారు గెలిపించిన తర్వాత కూడా ఇంకా కేవలం బీఆర్ఎస్ పార్టీని లేకపోతే అక్కడ గతంలో సర్కార్ని వాళ్ళు చేసిన అవకతవకలు వీటి మీదనే ఫోకస్ పెడుతున్నారు, వాళ్ళని బదనాం చేయడమే ఏకైక లక్ష్యమా? మ్యూట్ అయిందండి. ఇన్ని చెప్పేసరికి మ్యూట్ అయిపోయింది. 2 ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయినాయి. 100 డేస్ లోపల చేస్తామని మా కేబినెట్ చెప్పింది. మా కేబినెట్ సో 2 కంప్లీట్ గా కాలేదు కదా దిలీప్ గారు, దాంట్లో ఉన్నటువంటి సబ్ కేటగిరీలు అనుకుంటాను కదా, ఒక్కో గ్యారంటీ స్కీమ్ కి సంబంధించి అంటే మహిళలకు సంబంధించి అయింది కదా, ఓన్లీ గ్యాస్ సిలిండర్స్ అనేది రావాలేమో, బట్ దాంట్లో ఏ ప్రాబ్లం లేదు కదా, 2 అయితే ఇంప్లిమెంట్ అయినట్టే. దిలీప్ అన్న ఎన్నికల ప్రసంగంలో ప్రియాంక గాంధీ గారు ఏమన్నారు, మేము గెలిచిన 24 గంటల లోపు మహిళలకి ఇది చేస్తామన్నారు, మోపెళ్ళు ఇస్తామన్నారు, నిరుద్యోగ రాహుల్ గాంధీ గారు ఏమన్నారు, మొదటి క్యాబినెట్ లోనే మేము ఇవన్నీ చేస్తామని చెప్పినారు, మేము ప్రకటించిన 6 గ్యారంటీలు. ఇప్పుడు 100 రోజులు అంటున్నారు, శిశుపాలుడి తప్పులకు 100 రోజులు అడిగినట్టు, ఇలా 100 రోజులు ఆప్తే రైతు బంధు వద్దా, యాసంగి పంటకి ఇలా పెన్షన్ వద్దా, ఇవి చెప్పండి. ఇది కూడా మీరు అన్నట్టు రైతులకు సంబంధించి ముందే ప్రియారిటీ కింద టేకప్ చేసిన తర్వాతనే మిగిలిన వాటిని టేకప్ చేస్తాం. ఇప్పుడు అసలు ఏంటి పరిస్థితి, ఎక్కడ ఉన్నామనేది మాకైనా అర్థం కావాల్సింది, ప్రజలకైనా అర్థం కావాల్సింది, అక్కడ నుంచే ముందు పోవాలి కదా. దానికి సంబంధించి మార్గాలు సిస్టమ్ లో లెజిస్లేచర్ ఏం చేస్తారు చెప్పండి, వాళ్ళు ఎగ్జిక్యూట్ చేయాల్సింది. మీరు గతంలో ఇచ్చిన హామీలు ఏమి ఇంప్లిమెంట్ చేశారు, డబుల్ బెడ్రూమ్ అన్నారు కొంత మొదలు పెట్టి ఆపేశారు, దళిత బంధు అన్నారు మొదలు పెట్టి ఆపేశారు, ఈ ఎన్ని రకాల స్కీములు మీరు స్టార్ట్ చేసి మధ్యలో చేసిన ఎన్ని లేవు, మీరు బీసీ బంధు అన్నారు మొదలు పెట్టి వదిలేశారు, ఇట్లాంటివన్నీ మైనారిటీకి సంబంధించిన లోన్స్ కూడా మొదలు పెట్టలేదు. రైతు బంధు పెన్షన్ చెప్పండి మీరు కూడా. ఒక నిమిషం చూడండి సార్, లక్షలాది ఇప్పుడు లక్షలాది అప్లికేషన్స్ ప్రతి దాంట్లో, డబుల్ బెడ్రూమ్లు కావచ్చు లేకపోతే దళిత బంధు కావచ్చు, బీసీ బంధు కావచ్చు, మైనారిటీ బంధు కావచ్చు, వీటన్నిటి కూడా లక్షలాది అప్లికేషన్స్ ఉంటే మీరు ఈవెన్ 0.1% కూడా దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయలేకపోవడానికి కారణం ఆర్థికంగా పీపై ఉన్నటువంటి ఒత్తిడి,
మీకు ఇబ్బంది, మీకు లోటు ఉండడం ఏం లేదు కదా. ఆ ప్రాబ్లం మీరు కూడా ఫేస్ చేస్తారు. ఓన్లీ థింగ్ ఇస్ మీరు దాన్ని ఒప్పుకోకుండా ప్రతి స్కీమ్ను ఇంకో కొత్త పేరుతో ఇంట్రడ్యూస్ చేసి తప్పించుకునే ప్రయత్నం చేశారు తప్ప ఏది కూడా చివరి కంట మీరు కంప్లీట్ చేసే స్కీమ్ లేనే లేదు. ఓన్లీ థింగ్ ఇస్ అది రియలైజ్ అయ్యే కదా ప్రజలు ఈ రోజు మళ్ళీ అధికారాన్ని తప్పించి మాకు అధికారం అప్పచెప్పారు. కాబట్టి మేము పోయేదేదో ప్రాక్టికల్ గా పోదాం అనుకుంటున్నాం. ఎగ్గొట్టే ఆలోచన మాకేం లేదు. ఏంటి వేస్ అండ్ మీన్స్ అంటే అదే కదా. ఉన్న పరిస్థితి అంటే దీన్ని ఎట్లా ఓవర్కమ్ కావాలి, సో ఏది ఎక్కడి నుంచి డైవర్ట్ చేయాలి, ఏ స్కీమ్ కు ప్రాధాన్యత ఇవ్వాలి, మీరు ఏంటో చూసుకోవాల్సిందే. ఇప్పుడు మేము ఇవాళ పేపర్లో కూడా వచ్చింది చూడండి, ఏవైతే ప్రాజెక్టులు మీరు వదిలేశారో, ఏది గ్రావిటీ ద్వారా నీళ్లు రాలి, ఏఎంఆర్ ప్రాజెక్ట్ ఉంది, ఎలిమినేటి మాధురెడ్డి ప్రాజెక్ట్ ఉంది, ఎస్ఎల్పిసి అంటారు దాన్ని, ఆ ప్రాజెక్టుకు మీరు ఒక నేను అనుకుంటా ఒక 100 కోర్స్ సారీ 500 కోర్స్ ఖర్చు పెడితే గ్రావిటీ ద్వారా వాటర్ వస్తుంది. ఎస్ఎల్పిసిలో 5 మోటార్లు లిఫ్ట్ చేసే అవసరమే రాదు. కడ లిఫ్ట్ చేసినా కూడా లాట్ ఆఫ్ మెయింటెనెన్స్, ఎలక్ట్రిసిటీ ఖర్చు అవుతుంది. సో మీరు దాని మీద పెట్టిన ఫోకస్ 100 కోట్లు 200 కోట్లు ఇప్పుడు బ్రాహ్మణ వెల్లంబుల ప్రాజెక్ట్ ఉంది నల్గొండలో, 100 కోర్స్ ఇస్తే ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేది. 900 ఖర్చు పెట్టారు, వంద ఇవ్వడానికి దాదాపు మీరు 10 ఏళ్ళు పోయి ఇవ్వలేకపోయారు దాన్ని. సో ఇవన్నీ ఇట్లాంటి ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తే గ్రావిటీ ద్వారా వచ్చేటువంటి వాటర్ కూడా చాలా సందర్భాల్లో ఉంది. సో ఇవన్నీ శ్రీనివాస్ గారి దగ్గర నుంచి ఒక క్వశ్చన్ ఏంటంటే, మీరు ఆల్రెడీ గ్యారంటీ స్కీమ్లని అమలు చేస్తాము అనే ఒక టార్గెట్ పెట్టుకున్నారు, రైతు భరోసాతో పాటుగా రైతు రుణమాఫీ, 2 లక్షల రుణమాఫీ అనేది, ఇవన్నీ ఎప్పటిలోగా చేరుస్తారు? మీరు మీరు అనుకున్న మీరు పెట్టుకున్న డెడ్ లైన్ 100 డేస్ అనేది ఉంటుందా, లేకుంటే వాటికి సంబంధించినటువంటి లెక్కల గురించి ఎందుకు మాట్లాడట్లేదు అనేది? అసలు ఈ 100 రోజులు ఒక్క పైసా కూడా ఏ రూపంలో ఇయ్యరా ప్రజలకి? ఎస్, ఒకటి ఈ 100 డేస్ అన్నది టార్గెట్ గా పెట్టుకున్నాం అనేది నేననటం కాదు, కేబినెట్ మంత్రిగా సీతక్క ఇంకో బట్టి గారు కూడా చెప్పినట్టున్నారు. 100 డేస్ అనేది మేము టార్గెట్ పెట్టుకున్నాం, ఆ టార్గెట్ లో మేము ఖచ్చితంగా చేసి చూపిస్తామని చెప్తున్నారు. ఇప్పటికి కూడా దాని పక్కకి ఏం జరగలేవాడు. సో అనుమానపడాల్సిన, శ్రీనివాస్ గారు అనుమానపడాల్సిన అవసరం లేదు. వారు అన్నట్టుగా రైతులకు ముందు ప్రాధాన్యత ఆశిస్తే ముందు దాని వైపే ప్రాధాన్యత ఉంటుంది. అయితే రైతులు ఎదురు చూడట్లేదా? రైతులు ఎదురు చూడట్లేదా ఎలక్షన్స్ ముందు? దానికి అనుగుణంగానే ఇవాళ ఇప్పుడు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో ఇవాళ రివ్యూ ఉంటది, దాంట్లో దానికి అనుగుణంగా రిలీజెస్ కూడా ఉంటాయి. ఏది ముందు ఇవ్వాలో ఏది వెనక్కి ఇవ్వాలో కూడా ఒక ప్రియారిటైజేషన్ ఉంటుంది కదమ్మా, దానికే సమీక్ష, దానికే బడ్జెట్ స్టేట్మెంట్. మీరు చేసింది ఏంటి, దాన్ని మేము ఏం చేయాలన్నది మాకు మా కర్తవ్యానికి కూడా బోధన చేయడానికి కూడా మనకి వస్తుంది శ్వేతపత్రం ఉన్నది. వాళ్ళ తప్పులేమైన ఒక ప్రధాన అంశం కాదు, మేము ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎక్కడికి ఎట్లా వెళ్ళాలి, మా పద్ధతి నిర్దేశించడానికి కూడా ఆ అసెస్మెంట్ అనేది కంపల్సరీ కావాలి. మీరు శ్వేత పత్రం ద్వారా మీరు నడుస్తున్న బస్సు లోనే ఎక్కారన్నా. ఇప్పుడు రైతు బంధు అనేది ఆల్రెడీ డాటా ఉంది, పెన్షన్ అనేది ఆల్రెడీ డాటా ఉంది, రేపో మాపో ఎంపీలది ఎలక్షన్ కోడ్ వస్తుంది, మీరు ఇద్దామన్నా ఇయ్యలేరు. రైతులు అన్నమో రామచంద్ర చాలా ఇబ్బంది పడతారు. మీరు దయచేసి మీరైనా ఇప్పుడు మీరు ఏం చేయలేరు, మీరు కవర్ చేయగలుగుతారు మాటలతో, కానీ మీరు చెప్పాలి ఇప్పుడు ప్రభుత్వానికి. మరి మీరు రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రికి కనీసం ప్రజా దర్బార్లో అయినా పోయి చెప్తే బాగుంటుంది మీకు, లేదా యాక్సెస్ ఉంటే డైరెక్ట్ పోయి చెప్పినా పర్వాలేదు. కానీ రైతులు మాత్రం పెన్షన్ డైరెక్ట్ యాక్సెస్ ఉందా, ప్రజా దర్బార్ పోయి చెప్తారా అనేది అడుగుతున్నారు శ్రీనివాస్ గారు మిమ్మల్ని. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ మేడం చెప్పండి. 10 ఏళ్ళు సీఎం గా ఆయన ఉన్నప్పుడు చాలా సార్లు అపాయింట్మెంట్ అడిగా నాకు దొరకలేదు. ఈయన ఇప్పటికే 4 సార్లు కలిశాను, 4 టైమ్స్ డైరెక్ట్ యాక్సెస్ ఉంది శ్రీనివాస్ గారు, సో డైరెక్ట్ గానే మాట్లాడతారు. నేను ఇప్పుడు పొలిటికల్ గా కూడా అడుగుతలేను, రియల్ గా కొంతమంది సీనియర్ సిటిజన్స్ మందులు కొనుక్కోవడానికి ముసలివారు ఇబ్బంది పడుతున్నారు. పెన్షన్ డాటా ఆల్రెడీ ఉంటది, సిఎస్ ఆమెనే ఉంది, ఐఏఎస్ వాళ్ళే, జస్ట్ శాఖలు మార్చుకోవచ్చు. సో ఈ అడావిడి కొత్వాల్ పరిపాలన లాగా, నయా కొత్వాల్ లాగా చేసే కంటే కొత్త కొత్వాల్ వచ్చినప్పుడు ఎట్లా చేస్తారో అట్లా చేసే నుమాయిష్ కార్యక్రమాలు, అంటే కంచె తీసేసినంత మాత్రాన రైతు బంధు పడదు రైతులకు. ఇవాళ ఏదో మమ్మల్ని తిట్టి అసెంబ్లీలో ఏదో డ్రామా చేసినంత మాత్రాన పెన్షన్ ముసలి వాళ్ళకి రాదు. నేను ఏమంటున్నా, కొన్ని మీరు ఆన్ గోయింగ్ సబ్ ఇదేదైతే వెల్ఫేర్ స్కీమ్, అవి చాలా అర్జెంట్, దే ఆర్ ఇన్ నీడ్. సో దాన్న కనీసం చేయమని చెప్పండి అని అంటున్నాను. చేస్తారు, దానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నాం. అందుకే 100 డేస్ అనే మాట నేను అన్నా, లేదు ఈ వారం 10 రోజులలో 10 రోజుల తర్వాత వస్తుంది పార్లమెంట్ కు చెప్పే నోటిఫికేషన్. శ్రీనివాస్ గారు మీరేం కంగారు పడకండి, పార్లమెంట్ కు నోటిఫికేషన్ 100 రోజుల తర్వాతనే వస్తుంది, ముందు రాదు. ఆ లోపలే మా హామీలన్నీ నెరవేర్చబడతాయి, దానికి మీకు ఏ విధమైన డౌట్ అవసరం లేదు. అసలు ఈ 100 రోజులు ఏం చేస్తారన్నమరి, విశ్లేషణ ఇస్తున్నాం కాబట్టి. ఈ 100 రోజులు హనీమూన్ పీరియడ్ అంటే ఈ 100 రోజులు పనే చేయరు, డబ్బులే ఉంటాయి, రెవెన్యూ రిసీప్ట్స్ ఉన్నాయా? హనీమూన్ కాదు, అది మా యొక్క టార్గెట్. అది ఆ టార్గెట్ మేము ముందు ఎలక్షన్ అప్పుడే చెప్పాం కదా, ఇప్పుడు కాదు కదా, కొత్తగా చెప్పింది కాదు కదా. సో దానికి 100 రోజులు ఏం చేస్తారు మరి ప్రభుత్వం అన్నాక,
వంద రోజులు అంటే మూడు నెలలు మీకు సీనియర్ సిటిజన్స్ ఎక్కడికి పోవాలి మందులకి? ఎక్కడ పోతారు? వస్తాయండి. మీరు రావని ఎందుకంటే కూడా మీరున్న జీతాలు ఎప్పుడు 15వ తారీఖు 20వ తారీఖు ఇచ్చారు. మేము అట్లా ఇవ్వం. మీకు ఫస్ట్ నాడు రాలేదు, ప్రజలు తీర్పు ఇచ్చినారు. మేము ఏం చేస్తాం? తీర్పు ఇచ్చినారు అనుగుణంగా మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా? ఒక్కొక్క పెన్షన్ జిల్లాకు ఈ రోజు ఆదాయం చూసుకొని పెన్షన్ ఇచ్చారు, ఈ రోజు ఆదాయం తీసుకొని జీతం ఇచ్చారు. ప్రతి ఒక 3 మంత్స్ పాటు పెన్షన్లకు జీతాలకు కూడా మీరు చాలా ఇబ్బంది పడే పరిస్థితుంది. ఆర్బీఐ ఎప్పుడైతే మీ కార్పొరేషన్ లోన్ కూడా ఇందులో కలిపిందో ఎఫ్ఆర్బిఎం లిమిట్ లో 3 మంత్స్ క్రైసిస్ ఫేస్ చేశారు మీరు. అట్లాంటి మిస్టేక్స్ మేము చేయం. మీరు ఇప్పుడు ఫస్ట్ బిఫోర్ 5th పెన్షన్స్ అండ్ శాలరీస్ వస్తాయో లేదో రేపు 10 రోజుల్లో మీకు తెలుస్తుంది కదండి. ఆ విధంగా మిస్మేనేజ్మెంట్ మేము చేయమంటారు. నేను జీతాలు పెన్షన్లు ఇచ్చారు సెల్ఫ్ రెవెన్యూ మాకు ఉండదు. మాది ప్యూర్లీ వెల్ఫేర్ కదా, బై మెర్సీ ఆఫ్ గవర్నమెంట్. మా కార్పొరేషన్స్ ఏం అప్పులు ఉండవు. మీది కాదు, మీ గురించి కాదు అని చెప్పేది. ఓవరాల్ గవర్నమెంట్ రెండో ఏంటంటే పెన్షన్లు జీతాలే, ఓవరాల్ గవర్నమెంట్ అండ్ జీతాలు పెన్షన్లే కూడా ఒక 3 మంత్స్ క్రైస్ ఎట్లుండిందంటే ఒక ఒక జిల్లాకు 10వ తారీఖు, ఒక జిల్లాకు 15వ తారీఖు, మహబూబ్నగర్ లాంటి జిల్లాకి 20వ తారీఖు ప్రకటిస్తున్నారా? ఆ 3 మంత్స్ రైతులు. శ్రీనివాస్ గారు ఒక క్వశ్చన్ దిలీప్ గారికి. దిలీప్ గారు, మొన్నటి దాకా జీతాలు 15వ 20వ తారీఖు పడ్డాయి అనుకుంటే మొన్న ప్రభుత్వం ఏర్పడింది డిసెంబర్ 7న ప్రమాణ స్వీకారాలు అయ్యాయి. ఫస్ట్ శాలరీ అనేది ఇప్పుడు జనవరిలో ఇవ్వాలి. జనవరి 1కి పడిపోతాయా, ముందే వస్తాయా, తర్వాత లేట్ అవుతుందా? నార్మల్ గా 5th లోపల వస్తాయమ్మా ఇవ్వాలి. ఏ ప్రభుత్వం అయినా 5 లోపలే పెన్షన్ ఈ నెల, ఈ నెలకి సంబంధించి జనవరి ఈ నెల మీరు చూడండి 5 లోపలే వస్తాయి పెన్షన్ శాలరీస్ అంటున్నారు. పరిస్థితి సృష్టించింది ఇప్పుడు ఎంప్లాయీస్ రివోల్ట్ కాదు, 3 మంత్స్ క్రైసిస్ ఫేస్ చేశారు వీళ్ళు. ఆ క్రైసిస్ చేయకుండా ఆయన చెప్పే పెన్షనర్లకు శాలరీస్ కూడా 5th లోపలే వస్తాయని చెప్తున్నాను. సరే ఇప్పుడు దిలీప్ అన్న, కవిత గారు ఒకటి విషయం ఏంటంటే, ఇప్పుడు నిన్న ఆర్బీఐ ఈవీఎల్ఎం వేసింది, బాండ్స్ మళ్ళీ కుదోబెట్టి 15 రోజులు కాలేదు 900 కోట్ల రూపాయలు తెచ్చుకున్నారు. వాట్ పర్పస్? దేని గురించి అది? మీరు తెచ్చుకోలే ప్రతి నెల 3000 రోజుల 900 కోట్లు అండి లెక్క చేద్దాం. 15 రోజుల 5 ఏళ్ళ రాష్ట్రమైనా శ్రీనివాస్ గారు, ఏ రాష్ట్రమైనా అందులో పార్టిసిపేట్ అయ్యి తెచ్చుకుంటాయి అవసరాన్ని బట్టి. ఎందుకు తప్పు పడుతున్నారు? అప్లై చేయాలి ఎవ్రీడే. అది ఆర్బీఐ ఇచ్చే ఫెసిలిటీ. అది మీకు అప్పుడున్న అవసరాన్ని బట్టి మీరు పార్టిసిపేట్ అవుతారు. ఒక రాష్ట్రం అవుతుంది, ఒక రాష్ట్రం కాదు. మీరు కొత్తగా వచ్చిన రాష్ట్రం కూడా చేయలేదు అవసరానికి అనుగుణంగా చేసిన తప్ప. మీకు ఇప్పుడు దేనికి ఇవ్వాలో తెలియదు. 100 రోజుల టైం పెట్టి ఇప్పుడు అప్పు చేయడము అది. ఆ ఫెసిలిటీ అనేది ప్రతి రాష్ట్రానికి ఉంటుంది. మీరు అందులో పార్టిసిపేట్ కావచ్చు. మీరు ఏ పద్ధతిలో అవుతారో అన్ని రాష్ట్రాలకు ఈక్వల్ గా ఆపర్చునిటీ ఉంటుంది ఆ లోన్ తీసుకోవడానికి. అంటే అప్పులు చేయడం తప్పేం కాదు కదా? తప్పని అనట్లేదు. అది ఎవరైనా పార్టిసిపేట్ అవుతారు. మీరు కూడా గతంలో నెలకు 3000 కోట్లు 4000 కోట్లు తీసుకుంటే తప్ప ఒక్కొక్క సందర్భంలో పెన్షన్లు లేని పరిస్థితి కూడా వచ్చిందని నేను దాని గురించే. అక్కడ నుంచి తీసుకొచ్చి మీరు పెన్షన్స్ అండ్ శాలరీస్ ఇచ్చారు. ఎవరికైనా ఫెసిలిటీని ఆర్బీఐ ఇచ్చినప్పుడు తెచ్చుకుంటారు కదా. ఏ రాష్ట్రం అయితే తెచ్చుకుంటుంది? అందులో మనం ప్రత్యేకంగా మీరు ఎందుకు తెచ్చుకున్నారు 900% ఎట్లా? మీరు కూడా తెచ్చుకున్నారు 3000 ఒకసారి, 5000 ఒకసారి, ఎన్ని సందర్భాలు తెచ్చుకున్నారు మీరు అట్లా మన బాండ్స్ గుదోబెట్టి. అప్పు చేయకుండా పరిపాలన చేస్తామని చెప్తా ఉన్నారు కదా మీ సీఎం గారు. వచ్చిన 15 రోజులు మీరు తెచ్చిన అప్పుల కోసం 30% అది కట్టి ఇంకో 30% అయితే అయితే దిలీప్ గారు సేమ్ కదా. 10 ఏళ్లలో వాళ్ళు అప్పులు తీసుకొచ్చారు అనుకున్నప్పుడు 20 రోజులు కూడా కాలేదు, మీరు అప్పులు తీసుకొచ్చారనప్పుడు సేమ్ అప్పులకు సంబంధించి వడ్డీలు అనేవి ఇవన్నీ కూడా ఉంటాయి కదా అనేది శ్రీనివాస్ గారి వాదన. నేనేమంటున్నా అంటే స్టెబిలైజ్ కావడానికి ఇనిషియల్ గా ఆ ప్రాసెస్ ని ఎవరు అవాయిడ్ చేయలేరు. ఎందుకంటే మీకు ఇంతకుముందు వారే అన్నట్టు కొన్ని కంపల్సరీగా అది ఆరోగ్యశ్రీ కావచ్చు, లేకపోతే ఫీ రీఎంబర్స్మెంట్ కావచ్చు, లేదా రైతులకు సంబంధించినట్టు కావచ్చు, పెన్షన్ కావచ్చు. వీటిని అయితే ముందు మీరు ఎక్కడి నుంచి చేస్తారో అనవసరం. అది ముందు పేమెంట్ కావాలి, లేదా అది పాండమోనియం క్రియేట్ అవుతుంది. సో ఆ తర్వాత స్టెబిలైజ్ చేయాలి. ఇదివరకు వాళ్ళు చేసిన తప్పులు చేయకుండా జాగ్రత్తగా మీరు మీస్ అండ్ మీస్ పొజిషన్ తీసుకొని స్టెబిలైజ్ చేసి మీకు రిటర్న్స్ వచ్చే పద్ధతిలో మీ ఇన్వెస్ట్మెంట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎక్కడైతే రిటర్న్స్ వస్తాయో అట్లాంటి అసెట్స్ క్రియేట్ చేస్తే క్రమక్రమంగా 1 or 2 or 3 years లో మీరు స్టెబిలైజ్ అవుతారు. ఆర్థిక వనరులు సమకూర్చుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని కూడా ప్రయత్నాలు చేస్తాయి. ఆ ప్రయత్నంలో మేము కూడా ఇప్పుడు జస్ట్ స్టార్టెడ్, ఎంత 23 డేస్ కూడా కాలేదు. సో వీఆర్ మేకింగ్ అన్ ఎఫర్ట్. ఇదంతా వీళ్ళు చేసిన గందరగోళం చేయకుండా స్ట్రీమ్ లైన్ చేయడానికే కదా ఈ ప్రయత్నం అంతా. సో మీరు శ్వేతపత్రం అన్నారు, బీఆర్ఎస్ శ్వేతపత్రం అంటోంది. మీరు కేవలం అప్పుల మీద ఫోకస్ పెట్టారు. బీఆర్ఎస్ ఏమో పెంచినటువంటి ఆస్తులు, అక్కడ ఏవేవైతే ప్రజల కోసం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారో వీటన్నిటి మీద ఫోకస్ పెట్టబోతోంది. సో ఈ వార్ ఆఫ్ వర్డ్స్ అనేవి ఇట్లాగే కంటిన్యూ అవుతుంటాయా?
కాదు, నాకు ఒక విషయం చెప్పండి, ఎక్కడ వాళ్ళు అసెట్స్ క్రియేట్ చేసింది? ఏ అసెట్ అండి? నేను ఇంతకుముందు చెప్పాను, కాళేశ్వరం మరి క్రియేట్ చేశారు, వాడుకోవడానికి అవసరం లేకుండా వారు చాలు పడ్డాయన్న. మీరు దాని వడ్డీ మీరు కట్టలేని పరిస్థితిలో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది, అది కూడా మీరు వడ్డీ తెచ్చిందే కదా. 95 or 97 crores మీరు దాని రకరకాల ఇన్స్టిట్యూషన్ తెరిచి అప్పు తీసుకొచ్చి కట్టారు. దాన్ని దాని రిటర్న్స్ రావాలంటే ఆయనన్నాడు ఆయకట్టు పెరిగిందంటే దాని వల్ల ఒక్కదాని వల్ల పెరిగింది కాదు కదా, వర్షాలు విపరీతంగా ఉండి కూడా ఆయకట్టు పెరిగే సందర్భం ఉంది కదా. మీరు మిషన్ వల్ల పెరిగింది, మిషన్ వల్ల పెరిగింది, ఆ ట్యాంక్స్ చేయడం వల్ల లాట్ ఆఫ్ పెరిగింది, అద్భుతమైన పథకం అన్నారు. దాని ద్వారా కూడా ఆయకట్టు పెరిగింది, మరి గ్రౌండ్ వాటర్ పెరిగింది, దాని వల్ల ఆయకట్టు పెరుగుతుంది. గతంలో గ్రౌండ్ వాటర్ ఉండేది కాదు ఇక్కడ. ఆయన అంటున్నాడుగా మీరు రాగానే కరువు వచ్చిందని, మరి మీరున్న 10 ఏళ్లలో వచ్చినటువంటి అతివృష్టి వల్ల గ్రౌండ్ వాటర్ పెరిగి మీకు ట్యాంక్స్ అని నిండే, మిషన్ కాకతీయతో ఇంకా అసలు ట్యాంక్స్ నిండే, వీటన్నిటికీ వచ్చిన అదనపు ఆయకట్టు మీరు యాడ్ చేసుకున్న తర్వాత మీరు అసలు ఇక్కడి నుంచి తీసుకొచ్చిన ఆయకట్టు ఎంత అనేది మీరు చెప్పలేదు. మేడం కూడా అడిగింది అసలు కాళేశ్వరం ద్వారా కొత్తగా వచ్చినటువంటి ఏంటి, మీరు తీసుకొచ్చిన కొత్త అదనపు ఆయకట్టు ఏంటని అడిగింది, మీరు దానికి ఆన్సరే చెప్పలేదు. శ్రీనివాస్ గారు, ఆన్సర్ మీ నుంచి రావాలి అని. ఇప్పుడు మీరు రెండు విషయాలు గమనించండి, నేను ఇంతకుముందు చెప్పినాను విద్యుత్ విషయంలో వారు మాట్లాడుతా ఉన్నారు, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినారు ఇంతకుముందు చెప్పిన, కొత్తగూడెంది కానీ లేకపోతే భద్రాద్రి కానీ, భూపాల్పల్లి కాకతీయ పవర్ ప్లాంట్ కానీ, లేకపోతే కొంత మేరకు మిగిలి ఉన్నటువంటి యాదాద్రి కానీ, అది కాకుండా వీళ్ళు తెలంగాణ సిద్ధించే నాటికి మన ఈ హైడల్ ప్రాజెక్టు కూడా జూరాలది ఒకటి చెప్తా ఉన్నాను, 240 మెగావాట్లది. ఆ తర్వాత 26,000 కోట్ల వ్యయంతో 4,000 మెగావాట్ల యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణం. అదే రకంగా మీరు పరిశ్రమలకు నిరంతరమైనటువంటి విద్యుత్ ఇస్తా ఉన్నాం, ఊకనే ఇస్తామా? ఇయ్యాల 400 కేవీ సబ్స్టేషన్లు 6 ఉండే తెలంగాణ వచ్చినప్పుడు, 25 పెంచుకున్నాం, 220 కేవీ సబ్స్టేషన్లు 51 ఉండే 103 పెంచినాం, 132 కేవీ సబ్స్టేషన్లు ఉండే 176 నుంచి 250 పెంచుకున్నాం, 33 కేవీ సబ్స్టేషన్లు ఉండే 2000 ఉంటే ఇవాళ అది 3,500 వరకు పోయినాం. ఇవాళ విద్యుత్ లైన్లు అన్ని కలిపి 4.8 లక్షలు ఉంటే అవి 6.8 లక్షలకు పెంచుకున్నాం. 2014లో 3,200 పవర్ ట్రాన్స్ఫార్మర్లు ఉంటే ఇవాళ 5,700 పెంచుకున్నాం. ఈ రోజుకి ఇవాళ 2014లో 4.67 లక్షల డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు ఉంటే ఇవాళ 2023 నాటికి 5,700 పెంచుకున్నాం. నేను చెప్పేది గవర్నమెంట్ లెక్కలు. రాష్ట్రం ఏర్పడే నాటికి 19 లక్షల బోర్లు ఉంటే ఇవాళ 28 లక్షల బోర్లు ఉచిత విద్య అందిస్తున్నాం. ఆ బోర్లు అన్నిటికీ ఎందుకు పెరుగుతాయి? బోర్లన్నీ కూడా ఇవాళ మిషన్ కాకతీయ పెట్టిన పెట్టుబడి, అది ఇన్వెస్ట్మెంట్ ఉన్నది కాదా? ఇప్పుడు మీరు చెరువులు తోడాల్సిన అవసరమే లేదు ఇంకొక తరం వరకు. ఇవాళ తరతరాలకు ఉపయోగపడేటటువంటి చెరువుల నిర్మాణం, ఇవాళ ఇంటింటికి నీళ్లు అందించేటటువంటి మిషన్ భగీరథ, ఈ పని అయిపోయింది. మీకు మౌలిక వసతుల కల్పన ఎంత డేంజర్ అండి. దీంట్లో మనం తాగునీరు అందించడంలో ఇన్కమ్ ఆశిస్తామా? ఇవాళ అది మీకు తప్పింది కదా. ఇవాళ ఎక్కడ ధర్నాలు ఉండే తాగునీళ్ళు దొరకలేదు అని ఎండాకాలంలో కూడా, అది మీకు అడ్వాంటేజే కదా. ఇవాళ 24 గంటల విద్యుత్ ఏ రకంగా చేయాలని అంత సిస్టమైజ్డ్ చేసి పెట్టినాం. మీరు ఆ వచ్చిన దాన్ని కంటిన్యూ చేస్తే చాలు, మీరు బటన్ కూడా ఎక్కడ, ఇప్పుడు 24 గంటలు కరెంట్ ఎట్లా వస్తుందో అట్లా అదే అధికారులతో అట్లనే కంటిన్యూ చేపిస్తే అయిపోతుంది. ఇవాళ రైతు బంధు కూడా అదే డాటా ఉంది, అట్లనే వేయొచ్చు అని చెప్తున్నా. మేము ఎన్నికల ముందే వేద్దామని రెడీ పెట్టినాం కదా, డబ్బులు ఎక్కడ పోయినాయి అని అడుగుతున్నాం. ఇవాళ 900 కోట్లు తెచ్చారు, మీరు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చెప్తారు? ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి తెచ్చారు? ఏం చేస్తారు చెప్పండి మీరు. సో దిలీప్ గారు, రేపు భూములు అమ్మకుండా చేస్తారా చెప్పండి మీరు. ఈ రకంగా మీరు అన్ని చెప్దామంటే చెప్దాం, ఆ రోజు 8,000 ఎకరాలు సాగులోకి ఉండే, ఎన్ని వ్యవసాయ ఉత్పత్తులు ఎన్ని టన్నులు వండింది, మీరు టైం ఇస్తే లెక్కలు. ఎందుకంటే కొద్దిగా బోరింగ్ ఉంటుంది, మళ్ళా ఛానల్ అందరు చూడాలి కాబట్టి, శ్వేతపత్రాల్లో వాటిలో వచ్చేస్తుంది కాబట్టి. దిలీప్ గారు, మీకంటే ముందున్నటువంటి బీఆర్ఎస్ సర్కార్ అన్ని పనులని సక్రమంగా మీకోసం చాలా ఈజీ వేలో చేసి పెట్టింది. అక్కడ చెరువులను తవ్వించి పెట్టింది, ఎవ్రీ జిల్లాలో ఒక మెడికల్ కాలేజీలు కావచ్చు, సమీకృత భవన సముదాయాలు కావచ్చు, వీటన్నిటిని నిర్మించింది. అండ్ మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, ఇవన్నీ చాలా ఈజీ వే, మీకు ఈజీ పాత్ చూపించిన తర్వాత ఇప్పుడు వచ్చి మీరు పరిపాలన చేయడం అనేది యాజ్ ఇట్ ఈస్గా ఉన్నదాన్ని కొనసాగించవచ్చు కదా అనేటువంటి క్వశ్చన్. మీరెందుకని కోర్టులకు వెళ్తున్నారు, లేకుంటే ఎందుకని ఎంక్వైరీలు చేయాలనుకుంటున్నారు? 2014లో 72,000 కోట్ల అప్పుతో ప్రారంభమైన వీళ్ళ పరిపాలన చివరికి 2024కు మాకపోయే టైం 2023 కల్ వచ్చే వరకు 671 కోట్ల అప్పు వచ్చారు. 74,000 నుంచి 671,000 క్రోర్స్ వచ్చిన తర్వాత లయబిలిటీ ఎంత పెరిగింది అంటారు? నేను అదే కదా, మనం 33-35% మీరు అప్పులకే కట్టాల్సిన పరిస్థితి. అంత లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చిన తర్వాత ఇది చేసాం అది చేసాం కూడా చెప్పుకోకపోతే ఏం లాభం వీడి తిన్నారని అలా మనం
సో డెఫినెట్లీ ఆ మాత్రం అంత అంత రేంజ్ లో ఎక్కడ విపరీతమైన అప్పులు తీసుకొచ్చి మీరు క్రియేట్ చేసిన అసెట్స్ అన్నది ఈ రోజు లయబిలిటీ అవుతున్నాయి కదా. అవి నేను కాదని అనట్లే, మీరు ఎలక్ట్రిసిటీ మీద ఇప్పుడు అంతకుముందు మన ప్రొటెక్టెడ్ వాటర్ సప్లై స్కీమ్స్ ఊరూరా ఉండేవి, అది నీళ్లు తాగకుండా ప్రజలు బతికారా, లేకపోతే ట్యాంకులు లేకుండా వ్యవసాయం జరిగిందా, లేకపోతే మీరు స్టెబిలైజ్ చేసి ఉండొచ్చు, ఇంక్రీజ్ చేసి ఉండొచ్చు, కానీ అది ఏమీ లేదు. మొత్తానికి నీళ్లు మొదటిసారి ఇప్పుడే మీరే తాగిస్తున్నారని చెప్పుకుంటే ఎట్లా? ఇట్లాంటి ఇప్పుడు అట్లాంటి మరి ఫ్రీ కరెంట్ రాజశేఖర రెడ్డి పీరియడ్ లో ఇచ్చారు, ఆరోగ్యశ్రీ ఆయన ఉచితంగా అందరికీ ట్రీట్మెంట్ చేసే పద్ధతి ఆయన ప్రవేశపెట్టిందే. ఈ 2 రూపాయల కిలో బియ్యం మీరే సబ్సిడీ ఇవ్వట్లేదా? కేంద్ర ప్రభుత్వం 30 రూపాయలు ఇస్తే మీరు 1 రూపాయ సబ్సిడీ 2 రూపాయల సబ్సిడీ ఇస్తున్నారు. ఇవన్నీ కూడా రకరకాల స్కీమ్స్ ఆల్రెడీ ఇన్ వోగ్ ఉన్నాయి కదా. మరి కొత్తగా వీళ్ళు కనిపెట్టే స్కీమ్లు ఏమైనా ఉంటే, దళిత మంది కనిపెట్టారు ఆపేశారు 10 మందికి ఇచ్చి, డబుల్ బెడ్రూమ్లు మొదలుపెట్టారు 10,000 మందికి ఇచ్చి ఆపేశారు, దళితకు 3 ఎకరాలు ఇస్తానన్నారు 8,000 మందికి ఇచ్చి ఆపేశారు. ఈ స్కీమ్లన్నీ ఏదో అరచేతిలో స్వర్గం చూపించడం, మధ్యలో ఎత్తేయడం, ఎప్పుడు జరిగే స్కీమ్ల కోసం డబ్బులు ఇవ్వడానికి వీళ్ళకి సరిపోతా ఉండే. కొత్తగా తీసుకొచ్చిన అప్పులన్నీ కూడా ఇట్లాంటి అసెట్స్ ఏవైతే ఉన్నాయో అన్ప్రొడక్టివ్ అసెట్స్ క్రియేట్ చేశారంటున్నాను నేను. లక్షలాది కోట్ల అప్పులు తీసుకొచ్చి మరి క్రియేట్ చేసిన అసెట్స్ వల్ల కాస్త కూసో 10% 20% ప్రాఫిట్ ఉంటే ఉంది, కానీ బట్ ఆ అప్పులు ఎవడు కట్టాలి? ఇప్పుడు అంతకుముందు ఒక పద్ధతి ప్రకారంగా వేస్ అండ్ మీన్స్ చూసుకుంటూ 74,000 crores అప్పు ఉంటే మా అయితే మీరు 100 కోట్లు 150 కోట్లు పెంచాల్సి ఉండే. ఏకంగా 74 తీసుకొచ్చి 671 చేస్తే మీరు 6 లక్షల కోట్ల భారాన్ని రాష్ట్రం మీద కొత్తగా వచ్చే ప్రభుత్వం మీద వేసి మీరు చేయలేదా 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 అంటే కొనసాగింపే. ఎవరు చేసినా మీరు చేసినా మేము చేసినా ఆ సంక్షేమ పథకాలు ఆపేస్తే ప్రజలు ఊరుకోరు. ఎందుకంటే 85% ఆఫ్ పాపులేషన్ అందరికీ కూడా ఇట్లాంటి వెల్ఫేర్ స్కీమ్ వల్ల బెనిఫిట్ జరుగుతూనే ప్రభుత్వం మీద నమ్మకం ఉంటుంది. మీరు వాళ్ళు చెప్పే జీడిపి కానీ మరొక రాబడి కానీ లేదా కొత్త అసెట్స్ కానీ ఓ 15% ఆఫ్ పాపులేషన్ బాగా రావపడతారేమో, కానీ 85% పాపులేషన్ యొక్క జీవన స్థితులు ఈ రోజు ఎట్లున్నాయి, జీతాల పరిస్థితి ఎట్లుంది, వాళ్ళు నిజంగా కూడా వాళ్ళ లైఫ్ పరిణామం వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ ఎట్లా మారింది ఇప్పుడు, అవన్నీ కూడా మనం పరిగణనలోకి తీసుకుంటే పెద్దగా కన్సిడరబుల్ స్టేజ్లో పెరిగినట్టు మీకు అనిపిస్తుందా? మీరు మన కూరమనేని సాంబశివరావు ఇచ్చాడు స్టాటిస్టిక్స్, రియల్లీ సర్ప్రైజ్. నేను జనరల్గా అట్లుంది పరిస్థితి గ్రామాల లోపల, కూరగాయలు అమ్ముకునేవాడు డబుల్ ఇన్కమ్ వస్తుందా, లేకపోతే టీ అమ్ముకునేవాడికి డబుల్ ఇన్కమ్ వస్తుందా, ఇవన్నీ కూడా ఓవరాల్గా లాంగ్ టర్మ్ లోపల రిటర్న్స్ వచ్చి ఆర్థిక ప్రజల యొక్క కొనుగోలు శక్తి పెరగాల్సిందే. మీరు అసెట్స్ క్రియేట్ చేస్తే కానీ ఒక్కసారిగా గణనీయంగా మనకు వీళ్ళు చెప్తారు కదా జీడిపి పెరిగింది అది పెరిగింది ఇది పెరిగింది అంటే అంబానీ ఆదాయం మీ ఆదాయం నా ఆదాయం యావరేజ్ తీసి కామన్ మ్యాన్ కూడా అంతే ఆదాయం వస్తుంది, సంవత్సరానికి వాడు 3.5 లక్షలు వస్తుందంటే నిజమా? అది ఇప్పటికి కూడా వాడి ఆదాయంలో గణనీయమైన మార్పు ఉండదు, అది గ్రాడ్యువల్గా వస్తుంది. గ్రాడ్యువల్గా పర్చేస్ పవర్ అనేది ప్రజలకు పెరుగుతుంది తప్ప వీరు అన్నట్టుగా వీళ్ళు అరచేతిలో చూపించిన స్వర్గం అనేది అక్కడ ఏమి క్రియేట్ కాలేదు. తెలంగాణ ఇప్పటికి కూడా అట్లే పరిస్థితిలో ఉంది, అదే పేదరికంతో ఉంది. 3.5 లక్షల మంది ఇప్పటికి కూడా పేదరికంలో పాప పునారెళ్తున్నారు. వాళ్ళందరి వెల్ఫేర్ కోసం మనం ఇంత గతంలో చేసిన ప్రభుత్వాలు చేసిన పనే మీరు కూడా కొనసాగింపు చేశారు, మరి కాస్త ఎక్కువ అప్పులు చేశారు. ఆ ఎక్కువ అప్పులు అన్ప్రొడక్టివ్ ఇన్వెస్ట్మెంట్ వల్లనే ఈరోజు రాష్ట్రం అనేది ఈ విధమైనటువంటి పరిస్థితిని ఎట్టువేయబడింది. సో దిలీప్ గారు, ఇప్పుడు ఎంతైతే సంక్షేమ కార్యక్రమాలు వీటన్నింటితో ఫోకస్ పెట్టిందో అభివృద్ధి కూడా చేసింది కదా, దీని వల్లే అక్కడ మీరు చెప్తున్నటువంటి అప్పుల లెక్కలు కనిపిస్తున్నాయి, అవన్నీ కూడా ప్రజల కోసమే చేశాయి అనేది కదా బీఆర్ఎస్ వాదన. అంటే ఒకటమ్మా, నేను అనటం కాదు, ఇప్పుడు సీఎంఏ చెప్పుకున్నాడు. సీఎంఏ చెప్పుకున్నాడు ఏంటంటే 30% అవినీతి ఒక దళిత బంధులోనే ఉందని. ఇప్పుడు ఆ ప్రభుత్వం మీద ఉన్నటువంటి మెయిన్ అలిగేషన్ ఏంటి? ఎవరికి వాళ్ళు సామంతరాల ఎమ్మెల్యేలు వాళ్ళకి దగ్గర కాంట్రాక్టులు, అది ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా, ల్యాండ్ మాఫియా, మైనింగ్ మాఫియా అనే పేరు ఎందుకు వచ్చింది? ఎందుకంటే ఉన్నటువంటి రకరకాల కాంట్రాక్టులని ఎమ్మెల్యేలు ఎంపీలు తగ్గించుకొని యథేచ్ఛగా మనకు ఉన్నటువంటి వనరులు లూటీ చేశారనేటువంటి మాట. ప్రభుత్వ స్కీములలో వచ్చినటువంటి డబ్బులు కూడా దళిత బంధువులు అంటే అన్నాడు, 30% తీసుకున్నాడు, సీఎంఏ చెప్పుకున్నాడు. వాళ్ళ లిస్ట్ ఉంది నా చిట్టా ఉంది తస్మా జాగ్రత్త అన్నాడు. మేము అనుకున్నాం ఓ 30% వ్యక్తులను మారుస్తాడు అనుకున్నాం, అనే మారాడు. మళ్ళీ యథావిధిగా టికెట్లు ఇచ్చేసాడు. అట్లా ఇవ్వడం వల్ల నష్టపోయాడు అనుకుంటున్నాం. ఈరోజు మనం ఒక అనలైజ్ చేస్తే పాత వాళ్ళకు కొనసాగించడం అనే ఆయనకు దెబ్బ తగిలినట్టుంది. ఎందుకంటే వాళ్ళందరి మీద అక్కడ నెగిటివ్ ఉంది లోకల్గా, స్థానికంగా. ఓవరాల్గా అంత గ్రీన్ ఉంటే అసలు మార్పేందుకు వస్తుంది అధికారాన్ని? సో ఓడిపోయిన వాళ్ళు వాళ్ళ మీద ఉన్నటువంటి అవినీతి మరకలు లేకుండా ల్యాండ్ మైనింగ్ మాఫియా వల్లే ఓడిపోయారు, గెలిచిన వాళ్ళు చాలా క్లీన్ ఉందనుకుంటున్నారా? గతంలో అయితే ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ చెప్పింది అవినీతి సొమ్మునంతా కక్కిస్తాము అనేటువంటి మాట. తప్పే ఉందండి, నేను అవినీతి ఇప్పుడు కొన్ని అవినీతి అనేది జరిగింది అన్న తర్వాత మేమే అన్నాం కదా ఇందులో అవినీతి అందులో అవినీతి. ఇప్పుడే నేను లిస్ట్ చదివాను. ఇందులో అవినీతి జరిగినప్పుడు జరిగిందో లేదో నిరూపించాల్సిన అవసరం కూడా అన్నవాళ్ళ మీద ఉంటుంది కదా. వాళ్ళు అవినీతి చేస్తే భయపడాలా? అవినీతి చేయకపోతే పోనివ్వండి,
ఎంక్వైరీ చేసి జరగాల్సిందే కదా. క్లియర్ కట్గా మనకు కనపడుతున్నాయి, కొన్ని కొన్ని కాంట్రాక్టులు కొందరికి అప్పచెప్పారు, కొన్ని కొన్ని మైనింగ్ లీజులు కొందరికే అప్పచెప్పారు, కొన్ని కొందరు ఇసుక లీజులు కొందరే వాడుకున్నారు. అది అధికార పక్షం వాడు తప్ప వేరే పక్షం వాడికి ఇక్కడైనా ఏ లీజ్ అయినా రావడం మీరు చూసారా? మీడియాలో ఉన్నారు కదా, ఏ పొద్దున రిస్ట్ ఇవ్వమనండి, మీరు శ్వేతపత్రం తీయండి. అసలు మొత్తం ప్రభుత్వ పరంగా లేదా బయట ఉన్నటువంటి కాంట్రాక్టులన్నీ నిజంగా ఎవరెవరి చేతిలో ఉన్నాయి? నిన్న ఆయన అధికారం పోగానే ఆర్టీసీ నోటీస్ ఇచ్చింది జీవన్ రెడ్డి గారికి, 45 కోట్లు అప్పు ఉన్నాయట పాపం. అసలు జీవన్ రెడ్డికి ఎట్లా వచ్చింది అసలు ఆ మాలు? అంటే అధికారంలో ఉన్నాడు కాబట్టి వచ్చి ఉంటుంది. ఇవన్నీ కూడా రకరకాల ఇష్యూస్ లోకి మీరు లేపుగా పోతే, ఎవరెవరు అధికార పక్షంలో తమకున్న అధికారాన్ని వాడుకొని కాంట్రాక్టులు సాధించుకున్నారు లేదా లీజులు సంపాదించుకున్నారు, ప్రజాధనాన్ని కొల్లగొట్టారనేది అర్థం అవుతుంది. సింపుల్ లాజిక్ చెప్పానండి మీకు, కాడు శ్రీనివాస్ గారు ఇంత అనలైజ్ చేస్తుంటారు కదా. అసలు 2004 లో ఎలక్షన్ అఫిడవిట్ లో ఎమ్మెల్యేలు ఎంత మంది వాళ్ళ ఆస్తులు ఎంత డిక్లేర్ చేశారు, 2018 వచ్చే వరకు మన కాంటెస్ట్ చేసే వరకు వాళ్ళకి ఎన్ని వాళ్ళ ఆస్తులు ఏ రకంగా పెరిగాయి, 2023 కూడా నేను అంటున్నా, మీరు కంపేర్ చేస్తే రఫ్లీ ఒక 30 మంది ఎమ్మెల్యేలు మీరు ఆశ్చర్యపోతారు. ఒక ఆయన 20 కోట్ల నుంచి 200 కోట్లకు, ఒక ఆయన 100 కోట్ల నుంచి 2000 కోట్లకు, అసలు ఎట్లా పోతున్నాయండి ఆస్తులు? ఏ వ్యాపారం లేకుండా పాపం మల్లారెడ్డి అన్న తొడగొట్టి చెప్పాడు నేను పూలెమ్మా పాలెమ్మా కట్టెలెమ్మా అని, కేసీఆర్ చెప్పాడు నేను ఒక ఎకరం వ్యవసాయం చేస్తే 1 కోటి రూపాయలు ఆదాయం వచ్చింది. వాళ్ళిద్దరికి కాస్త ఆధారం ఉంది, ఒక ఆయన వ్యవసాయం ద్వారా సంపాదించాడు, ఒక ఆయన పూల మీద సంపాదించాడు. మీలో వాళ్ళు ఎట్లా సంపాదించారు? ఏ వ్యాపారం లేకుండా రాజకీయ వ్యాపారంగా చేసుకొని 100 కోట్లు సంపాదించడం అనేది ఎట్లా సాధ్యం చెప్పండి? నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు, అది అఫిడవిట్ లో ఎలక్షన్ సైట్ లోకి మీరు కొడితే తెలుస్తుంది ఎవరి ఆస్తి ఎంత పెరిగిందో. దాని లెక్కలు చెప్పాలంటే ముందు అసలు వేరే అవసరమే లేదు, వేరే లెక్కలు. సో ఇప్పుడు ల్యాండ్ మైనింగ్ మాఫియా వీటితో పాటుగా కాంట్రాక్టులు వీటన్నిటి కూడా లెక్కలు తేల్చే పనులు పడుతుందా కాంగ్రెస్ సర్కార్? ఇప్పుడు ఆల్రెడీ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి కోర్టుకెళ్లారు, సిబిఐ ఎంక్వైరీ చేయాలనేది డిమాండ్ చేస్తున్నారు. వ్యక్తుల మీద గతంలో ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళ మీద కూడా విచారణ జరుగుతుందా? ఒకటి విచారణకు ఒకవేళ అలిగేషన్ అంటూ ఉంటే అందులో అలిగేషన్ లో కాస్త సబ్స్టెన్స్ ఉంటే ఆ విచారణకు ఎవరు కూడా అతీతులు కాదు. చూసాం కదా ఈ దేశంలో ముఖ్యమంత్రి ఉన్నటువంటి లాలూ ప్రసాద్ 2 దశాబ్దాల తర్వాత జైలుకు పోవాల్సి వచ్చింది. సుఖరామ్ గారు ఫస్ట్ స్పెక్ట్రమ్ స్కామ్ లో ఉన్నాడు, ఆయన మా పార్టీకి చెందినవాడు అనుకుంటా, 92 ఇయర్స్ కానీ పనిష్మెంట్ వచ్చింది. సో ఒకవేళ నిజంగా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఏ ఏజ్ అయినా ఎన్ని దశాబ్దాల కాలం విచారణ జరిగినా కూడా దాన్ని ఫేస్ చేయక తప్పని పరిస్థితి సిస్టమ్ లో ఉంది. కాబట్టి వాళ్ళ మీద ఆరోపణలు లేదనుకోండి, నిర్దోషులుగా వాళ్ళు మంచిగా కడిగిన ముత్యంలా బయటకు వస్తారు. కానీ ఆరోపణలు ఉన్న దగ్గర ఎంక్వైరీ చేయకుండా ఎట్లుంటారు మీరు? ఖచ్చితంగా ఒక అలిగేషన్ అంటే ఎవరిని ఇస్తే దాంట్లో ఉన్నటువంటి నిజానిజాలు బయటికి దిగాల్సిన బాధ్యత అధికారంలో ఉన్నటువంటి పార్టీకే ఉంటుంది, అధికారం వ్యవస్థకే ఉంటుంది తప్ప మీకో లేదా నాకు. నేనంటే అది ఇప్పుడు అధికారంలో పార్టీలో ఉన్నాను కాబట్టి మాకు అవకాశం ఉంటుంది, మీరు చేయలేరు కదా. మీరు ఒక అలిగేషన్ ఇస్తే ఎంక్వైరీ చేయాల్సింది అధికార పార్టీయే లేదా అధికారంలో ఉన్నటువంటి ఆ సిస్టమ్ ఆ వ్యవస్థ ఎంక్వైరీ చేయాలి, వేరే వాళ్ళు చేయలేరు. అందువల్ల ఖచ్చితంగా అలిగేషన్స్ ఉన్న దగ్గర ఎంక్వైరీస్ జరుగుతాయి, ఎవరైనా విధంగా కూడా అందులో ఇన్వాల్వ్మెంట్ ఉంటే దాని మీద పనిష్మెంట్ ఆటోమేటిక్ గా సిస్టమ్ లో అదే ప్రొవిజన్ ప్రకారంగా జరుగుతాయి. లేదనుకోండి కోర్టులు ఇండిపెండెంట్ వ్యవస్థ కదా, సింప్లీ మనం పోయి ఒక అలిగేషన్ పెట్టేస్తే ఎంక్వైరీ స్టార్ట్ అయితే కోర్టు మనం చెప్పినట్టుగా నడవదు. విధాలు ఉంటేనే విచారిస్తుంది, వాళ్ళకు తప్పు చేస్తేనే పనిష్మెంట్ ఇస్తుంది తప్ప జ్యుడిషియరీ ఇప్పటికి కూడా ఇండిపెండెంట్ గానే ఉన్నటువంటి వ్యవస్థ, దాన్ని మనం ఇన్ఫ్లుయెన్స్ చేయలేము. సో అలిగేషన్స్ లేకుంటే విచారణ చేపట్టండి అనుకుంటూ ఫిర్యాదులు చేసేది కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి లేకుంటే కార్యకర్తలు వాళ్లే అవుతారు, ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి కోర్టుకు వెళ్ళింది కూడా నిరంజన్ గారు కాబట్టి. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది టైం ఏమవుతుంది అంటే అధికార పక్షం ఇప్పుడు అధికారంలో ఉండి దిగిపోయారు వీళ్ళు, సహజంగా వాళ్ళ మీద అలిగేషన్ ఇచ్చేవాళ్ళు విపక్షాలే ఉంటాయి, కాంగ్రెస్ కావచ్చు మరొక పక్షం కావచ్చు విపక్షాలే ఉంటాయి. అది గతంలో అధికారంలో వాళ్ళ మీద వాళ్లే పిటిషన్స్ పెడతారు, వాళ్లే అధికారంలో అనుభవించిన వాళ్ళే వాళ్ళ మీద వాళ్లే పిటిషన్ పెట్టుకోరు కదా. కాబట్టి సహజంగా విపక్షాల దగ్గర నుంచే ఫిర్యాదులు ఉంటాయి, అందులో సబ్స్టెన్స్ ఉందో లేదో ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసిన తర్వాతనే ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ ప్రొసీడ్ అవుతాయి. అందులో సబ్స్టెన్స్ ప్రిలిమినరీ సబ్స్టెన్స్ లేదనుకోండి వాళ్ళు పోరు, అందులో విచారణ కూడా చేపట్టారు. ఒకసారి విచారణ చేపట్టిన తర్వాత అందులో నిజానిజాలు ఉన్నాయో లేదో అది జ్యుడిషియరీ తెలుస్తుంది. జ్యుడిషియరీ కనుక వాళ్ళని తప్పు పట్టింది అనుకోండి సహజంగా అందులో ఉన్నటువంటి ప్రొవిజన్ ప్రకారం వాళ్ళు శిక్షలు పడతాయి. బట్ ఎవరు కూడా దీనికి అతీతులు కారు. ఎస్ శ్రీనివాస్ గారు, ఇంతకుముందు దిలీప్ అన్న మాట్లాడుతూ ఎంక్వైరీలకు భయపడుతున్నారా అది ఇది అని అన్నారు. భయం అనేది మీకు ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో అఫ్రేడ్ అంటే భయం అనేది దొరుకుతుందేమో కానీ టిఆర్ఎస్ పుట్టుకలో మా పార్టీలో భయం అనే దానికి మా దాంట్లో చోటు లేదు. టిఆర్ఎస్ డిక్షనరీలో అది ఉండదు భయం అనేది. మేము ఉద్యమాలప్పుడు రాష్ట్రాన్ని సాధించుకోవడంలో
అనేక ఆటుపోటను ఎదుర్కొన్నాం, ఆనాటి ప్రభుత్వాల యొక్క దమనకాండను ఎదుర్కొన్నాం, ఎక్కడ భయపడలేదు. కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాం నిర్భయంగా. సో కాబట్టి అదే రకంగా కూడా మీరు ఏ ఎంక్వైరీ చేస్తారా వేసుకోండి, కానీ మేము అడుగుతున్నదల్లా మీరు గమనించట్లేదు. అప్పుడు కూడా మేము ప్రజల పక్షం మాట్లాడుతూ ఉన్నాం, మేము మాట్లాడుతున్నదల్లా రైతుల గురించి మాట్లాడుతున్నాం, మేము మాట్లాడుతున్నదల్లా ఈరోజు సంక్షేమం ఏదైతే ఉందో ఇమీడియట్ అర్జెంట్ అంటే ఏదైతే ఎక్కడైతే నీడ్ ఉందో దాన్ని చేయమంటే మీరు 100 రోజులని ముందు ఎందుకు చెప్పలేదు? ఫస్ట్ క్యాబినెట్లో మేము తొలి సంతకం పెట్టినప్పుడే ప్రమాణ స్వీకారం కాగానే 24 గంటలనే ఈ పదాలు ఎందుకు మీరు వాడారు? మీరే కాదు మీ నాయకుడు కూడా అల్టిమేట్ రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, మీరందరూ కూడా ఇవన్నీ వల్లవేశారు కదా, అందుకు నేను అడుగుతా ఉన్నాను ఈరోజు. సో నేనేమంటున్నానంటే లెట్ ఫంక్షన్. మీరు గవర్నమెంట్ రోజు సెక్రటరీకి వెళ్తా ఉన్నారు కదా, ఈ వీటి మీద చర్చించండి. లేదు అంటే అష్యూరెన్స్ ఇవ్వండి, ఇదిగో సీనియర్ సిటిజన్స్ మీరు భయపడకండి, వచ్చే నెల ఇస్తాం. లేదు 100 రోజుల తర్వాతనే మేము పెన్షన్ ఇస్తాం, 100 రోజుల తర్వాతనే ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఇస్తాం, 100 రోజుల తర్వాతనే రైతు బంద్ ఇస్తాం, 100 రోజుల తర్వాతనే ఫ్రీ సిలిండర్ ఇస్తాం. ఈ రకంగా మీరు అన్నిటికీ చెప్పండి. మరి మొత్తం టోటల్ ఈ 100 డేస్ అనేది మీరు ఏం చేస్తారో చెప్పండి. మరి ఏమి చేయరు, గవర్నమెంట్ ఫంక్షన్ జరగదా? సో నేనేమంటున్నానంటే ఈ కొత్తగా మీరు ఇప్పుడు బిల్డింగ్ కట్టుకొని సెక్రటరేట్ కర్నూలు అప్పుడు ఉన్నట్టు గుడిసెలు వేసుకొని పరిపాలన ఉందా? హాయిగా బిల్డింగ్లపై కూర్చుకున్నారు, అదే అధికారులు, అదే సెటప్ అంతా రెడీగా ఉన్నది. మీరు ఆ రోజే కనుక ఎలక్షన్స్ ముందు రైతు బంధు మమ్మల్ని వేయనిచ్చుంటే, మీరు ఎలక్షన్ కమిషన్కు ఇవాళ కంప్లైంట్ ఇవ్వకపోతే రైతులు చాలా ఆనందోత్సాహాలలో ఉండేది కదా, మీకు కూడా టైం వెసులుబాటు దొరికేది కదా. ఎక్కడో ఏదో జరుగుతూ ఉంది. నేనేమంటున్నా అంటే మీ అసలే ఈ స్టీరింగ్ రేవంత్ రెడ్డి గారు ఒక్కరి చేతిలో ఉండదు, మీ దాంట్లో స్టీరింగ్ ఢిల్లీ చేతిలో ఉంటుంది, ఇక్కడ కర్ణాటక చేతిలో ఉంటుంది. ఇక్కడ ఎందుకంటే ఇక్కడ స్కీమ్స్ అమలు చేస్తా ఉంటే కర్ణాటక ఇప్పుడు వద్దయా ఇప్పుడు వద్దయా అంటారు. ఇప్పుడు 24 గంటలు కరెంటు మేము ఇస్తామన్నాం అనుకోండి, కర్ణాటక మీద ప్రెజర్ పడుతుంది. ఇక్కడ ఇచ్చేటటువంటి దళిత బంధు కర్ణాటక మీద ప్రెజర్ పడుతుంది. సో అటువంటి ఏమైనా జరగడానికి ఆస్కారాలు ఉన్నాయి డెఫినెట్గా. నిజంగా కూడా మాకు అనేక రకమైనటువంటి సంశయాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి రుగ్మతలు కూడా మీరు అన్నారు, అవినీతి ఆదర్శ స్కామ్ నుంచి ఏ అంటే ఆదర్శ స్కామ్, బి అంటే బోఫార్స్ స్కామ్, ఈ రకంగా సి అంటే కోలు, ఇట్లా ఎన్ని కుంభకోణాలు లేవు మనకి, స్కామ్లే పాములే మింగినాయి కదా మిమ్మల్ని. అయితే దిలీప్ గారు ఒక మాట అన్నారు, అఫిడవిట్ లకు సంబంధించి చూసుకుంటే వాళ్ళ ఆస్తులు ఎంత విపరీతంగా పెరిగాయో తెలుస్తుంది కదా, వాటి మీద విచారణ ఒకవేళ ఎవరైనా ఫిర్యాదు చేస్తే చేయిస్తాము అనేటువంటి మాట వచ్చింది దిలీప్ గారి దగ్గర నుంచి. చెయ్యాలి, అది ఎన్నికల కమిషనే సుమోటో తీసుకోవాలి కదా. అఫిడవిట్స్ లలో వ్యత్యాసాలు ఉంటే ఇలా నాట్ ఓన్లీ మై పార్టీ ఎమ్మెల్యేస్, దేశంలోని ప్రతి పార్లమెంటేరియన్, ప్రతి అసెంబ్లీ లెజిస్లేటర్ ఈ రోజు వారి అఫిడవిట్స్ చూసినట్టు అయితే గణనీయంగా పెరుగుతున్న మాట వాస్తవమే. చెయ్యండి, దాని మీద ఏం చేస్తారో చెయ్యండి. మేము ఎవరు మొత్తం అంటున్నాం దాన్ని, ఏదో మా పార్టీ ఎమ్మెల్యేల ఆస్తులే పెరిగినట్టు మాట్లాడుతున్నారు. ఇదైతే ఒప్పుకుంటారు కదా, కనీసం ఈ దేశంలో అందరి ఆస్తులు గణనీయంగా పెరుగుతా ఉన్నాయి. మరి ఎన్నికల అఫిడవిట్లలో చూస్తేనే తెలిసిపోతుంది. ఇప్పుడు అఫిడవిట్స్ అన్ని తీసుకొని ఎంక్వైరీలు మొదలు పెట్టండి. సో దిలీప్ గారు అధికారం సిఈసి చేతిలో ఉంటుంది. సో దిలీప్ గారు ఇప్పుడు స్టీరింగ్ ఎవరి చేతిలో ఉంటుంది? కర్ణాటక ప్లస్ ఢిల్లీ అధిష్టానం చేతిలో ఉందా స్టీరింగ్? ఎందుకని అమలు చేయట్లేదు, అమలు చేద్దామని రేవంత్ కనుక ముందుకొస్తే కర్ణాటక అడ్డుకుంటుంది అనే మాట శ్రీనివాస్ గారు అంటున్నారు. మరి అన్నెసరీ అలిగేషన్ తప్ప, జీతాలు కూడా 100 రోజుల తర్వాత ఇస్తారు, పెన్షన్ కూడా 100 రోజుల తర్వాత ఇస్తారని అన్నెసరీ అలిగేషన్ పెడుతున్నాడు ఆయన మా మీద. అది సాధ్యమా? ఊరుకుంటారా ప్రజలు, లేదా ఉద్యోగస్తులు పెన్షనర్లు ఊరుకుంటారా? ఎలక్షన్ కోడ్ వస్తుంది అప్పుడు మళ్ళీ ఎక్కడికక్కడ స్టాండ్ స్టిల్ ఉంటాయి కదా అనే మాట. సంబంధించిందమ్మా ఆయన జీతాలు పెన్షన్లు కూడా మీరు 100 డేస్ రాదిస్తారా అని అన్నెసరీ కొత్త అంశాన్ని ఆయనే చెప్తున్నాడు. సిస్టమ్ అధికారులు అదే పెన్షన్ల సంగతి నేను చెప్పేది, ఎట్లా ఇస్తారు, ఎప్పుడు డ్యూ ఉంటుందో ఆ డేట్ కి ఇస్తారు. కానీ మీరు ఇచ్చిన తప్ప దాని కూడా 100 రోజులు మా మీద పెట్టండి తప్ప అది సాధ్యపడదు. పెన్షన్ అండ్ సాలరీస్ ఎట్లా ఇవ్వాలో అట్లా మీరు బిఫోర్ 5th of every month ఇవ్వాల్సింది. ఇంతకుముందు మనం ఆ మాట అనుకున్నాం కూడా, అది జరుగుతలేదు, మీరే చూడండి, నేను కూడా అన్నా. కాబట్టి ఇంకొక క్లారిటీ, ఇప్పుడు సీఎం రేవంత్ కి చేయాలని ఉన్నప్పటికీ కూడా చేయనివ్వదు కర్ణాటక సర్కార్ అధిష్టానము అనేటువంటి మాట అసలు ఎవరి చేతిలో ఉంది? అండ్ సీఎం గా టీపీసీసీ పగ్గాలు కూడా, టీపీసీసీ అధ్యక్షుడిగా ఉండడం కూడా ఇవన్నీ భారంగా ఉన్నాయా అనేటువంటి మాట కూడా వినిపిస్తోంది. అది పార్టీ యొక్క ఆలోచన, అధిష్టానం డిసైడ్ చేస్తుంది. ఇప్పుడే పేపర్ లో ఇవాళ వచ్చింది, పార్లమెంట్ ఎలక్షన్స్ వరకు కూడా నాయకత్వ బాధ్యత ఆయనకే చెప్తే ఆలోచించినట్టున్నారు. ఆ మాట వచ్చింది ఇవాళ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాతనే అధ్యక్షుడి మార్పు అని, ఎందుకంటే ఇమ్మీడియట్ గా కొత్త తన తీసుకొస్తే ఆయన
విషయం అర్థమవుతో లేదనేటువంటి ఆలోచన అది ఇన్ఛార్జీలు మార్చారు కదా మరి. అది ఇంటర్నల్, అది ఇంటర్నల్ అఫేర్ అది పార్టీ. ఒక నిమిషం సార్, ఒక నిమిషం సార్, ఇంటర్నల్ అఫేర్ అది పార్టీకి సంబంధించిన ఇష్టం. వాళ్ళ ఇష్టాయిష్టాల మీద, అధిష్టానిష్టం మీద ఆధారపడి ఉంటుంది అని 100% కరెక్ట్, అందులో తేడా లేదు. కానీ ఈయన తీసుకునే డే టు డే నిర్ణయాలకు ఢిల్లీకి ఫోన్ చేసి అడుగుతాడా? ఇది ఎంత అవాస్తవం అంటే ఇంప్రాక్టికల్. ఇది డే టు డే అడ్మినిస్ట్రేషన్ ఇస్ ఆల్ టు వెరీ డిఫరెంట్. పాలసీ వ్యవహారము లేకపోతే ఇంకేదైనా విషయాలు ఉంటేనే అధిష్టానం అడుగుతారు తప్ప, మరి అట్లంటే ఒక డెమోక్రటిక్ ప్రాసెస్ లోపల క్యాబినెట్ లో నిర్ణయాలు తీసుకోవాల్సిన సందర్భంలో 10 ఏళ్లలో మనం చూస్తే ఒక కేసీఆర్ మదిలో లేదా కేటీఆర్ అంటే హరీష్ రావు లాంటి వాళ్ళు నిర్ణయాలే తప్ప ఇంకొక మంత్రి ఎప్పుడైనా నోరు విప్పింది మీరు విన్నారా? లేదా ఆయనకేమైనా పాప సే క్యాబినెట్ దాంట్లో ఉండిందా? వాళ్ళైతే మరి నలుగురే నడిపారు కదా. అందుకనే కదా నియంత పాలన అనేటువంటిది ప్రచారమై దానికి మూల్యం చెల్లించాల్సి వచ్చింది వాళ్ళు. సో మాకు సహజంగా నేషనల్ పార్టీస్కి ఒక అధిష్టానం ఉంటుంది, అధిష్టానం తీసుకోవాల్సిన నిర్ణయాలు కొన్ని తీసుకోవాల్సి వస్తుంది, వాళ్ళకి రెఫర్ చేయాల్సి వస్తుంది. అంతే తప్ప నేను పెన్షన్ ఈ నెలకి ఇద్దునా, వచ్చే నెలకి ఇద్దునా, జీతం అనేది 5వ తారీఖునా లేకపోతే వచ్చే నెల 5వ తారీఖునా అని కూడా సీఎం ఫోన్ చేసి అడుగుతారు. అంటే అధిష్టానం ఇది కావాలని బ్లేమ్ చేసే బ్లేమ్ గేమ్ తప్ప. ఎస్ శ్రీనివాస్ గారు, ఇప్పుడు దిలీప్ అన్న మీరు మాకు 1 ఏళ్ళు చూస్తే 3 ఏళ్ళు మీకు చూపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు 3 వచ్చినారు ఎన్నికల ప్రచారం ఎవరు లేనట్టుగా. మీ పార్టీ ఏదో అతీతమైనట్టు, మేము మాత్రమే ఇక్కడ ఏదో ఇది చేసినట్టు. సో అది కరెక్ట్ కాదు. నేను విమర్శించే డెమోక్రసీ పన్నీర్ సెల్వంలు, ఖార్గేలు, మన్మోహన్ సింగ్ లు కాదు కదా. ఇక్కడ మా దగ్గర కడియం శ్రీహర్ గారు మాట్లాడి, జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడి అసెంబ్లీలో, సో అనేక మంది మాట్లాడినారు కదా. సో అది పార్ట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. నేనేమంటున్నానంటే ఒక్కటి దిలీప్ అన్న, ఇప్పుడు మనం చర్చ నేను చేస్తుంది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు యాక్టివ్ మోడ్ లో ఉన్నారు, ఓకే సార్, వారు కొత్తగా ఎంగేజ్ లో అయినారు, కష్టపడి అయినారు, నేను అప్రిషియేట్. మనలాగానే ఇట్లా డిబేట్లలో మనతో పాటు వచ్చేది కాబట్టి, సో మన ఫ్రెండ్ మనకు పరిచయస్తుడు, ఒక సీఎం స్థాయికి ఎదిగినారు, ఆ అవకాశం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, ఆయనకు ఆయన ఎదగగలిగినాడు. సో డెఫినెట్లీ స్టేబుల్ గవర్నమెంట్ ఉంటేనే తెలంగాణ అభివృద్ధి చెందుతుంది. స్టేబుల్ గవర్నమెంట్ ఉండాలి, తెలంగాణ అభివృద్ధి చెందాలి. ఎందుకు నేను ఈ మాట అంటున్నా, మా బీఆర్ఎస్ పార్టీ పుట్టుకనే, టీఆర్ఎస్ పార్టీ పుట్టుకనే తెలంగాణ అభివృద్ధి, శ్రీలంకా శ్రేయస్సు, తెలంగాణ ప్రజల సంక్షేమం, ఆ ఆశయం నెరవేరాలి. ఆ ఆశయం మేము తీర్చినా ఒకటే, మీరు తీర్చినా కానీ మేము సంతోషపడతాం, అటువంటి దిల్దారులం మేము. సో కాబట్టి మేము ఒకటే, మేము ఏమంటున్నామంటే ఇక్కడ మొన్న ఎన్నికల మీద ఎంపీ పార్లమెంటేరియన్ ఇన్ఛార్జ్లను పెట్టి రాబోయే ఎంపీ ఎలక్షన్స్ గురించి అప్పుడే వర్కౌట్ స్టార్ట్ చేసినారు తప్ప, ముఖ్యమంత్రి గారు వారు 2 కాన్స్టిట్యూన్సీలు ఇన్ఛార్జ్ తీసుకున్నట్టున్నారు. మరి ఈ ఎంపీ ఎన్నికల హడావిడిలో అంత ఉత్సాహం చూపించిన ఆయన, అక్కడ నేను అంటున్న సంక్షేమ ఫలాలు కొంతమందికి ఇమీడియట్ నెసెసిటీ. నేనేమో ఇప్పుడే గ్యాస్ సిలిండరు, ఇప్పుడే మహిళలకి 2,500, ఇప్పుడే నిరుద్యోగ భృతి 4,000 అంటలేదు. అట్లీస్ట్ ముసలి వాళ్ళకి మందుల ఖర్చులు